ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందేందుకు ఈ నెల 17 చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించిందని నెల్లూరు ఆర్ఐఓ మాల్యాద్రి చౌదరి తెలిపారు. నెల్లూరు జిల్లా వింజమూరులో గల పలు జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు నిర్ణయించిన గడువు లోపల అడ్మిషన్ పొందాలని ఈ నెల 18 నుండి తరగతులు నిర్వహిస్తారన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ తరగతి గదులు అన్నింటినీ ప్రయోగశాలలో శానిటేషన్ చేయించాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులు గతంలోలాగా సప్లిమెంటరీ రద్దు చేసి అందరినీ ఉత్తీర్ణులు చేసిన విధంగా ఉంటుందనే అపోహల్లో ఉండకూడదన్నారు. ప్రస్తుతం మాన్యువల్ పద్ధతిలోనే అడ్మిషన్స్ ఉంటాయని, తరగతులు ప్రారంభం కాగానే వసతి గృహాలు కూడా తెరిచే అవకాశం ఉందన్నారు. విద్యార్థులను ఎటువంటి ఇబ్బంది పెట్టినా యాజమాన్యం గురించి ఆర్ఐఓ దృష్టికి తీసుకువచ్చినట్లయితే తప్పక చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈసీ మెంబర్లు శ్రీనివాసరావు, కొండయ్య, కళాశాల యాజమాన్యం ఆర్వి కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. వాళ్ళ మార్క్ లిస్టు తప్పనిసరిగా ఇవ్వాలి. ఏ కళాశాల అయినా సరే సర్టిఫికేట్స్ ఇవ్వకుండా, మార్క్ లిస్ట్ ఇవ్వకుండా కనుక విద్యార్థులను కనుక తిప్పుకుంటున్నట్లయితే, అది కనుక ఆరవ దృష్టికి వచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా ఈ కళాశాలలో వచ్చేసే రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఈ కళాశాలలో నేను చూసినటువంటి ఇన్స్పెక్షన్లో ఈ కళాశాల అందరికీ కూడాను టీసీలు మార్క్ లిస్టు ఇష్యూ చేయడం జరిగింది. అక్కడ కూడా సంతకం కూడా పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క తప్పనిసరిగా ప్రతి కళాశాల యాజమాన్యము ఏ విద్యార్థులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఫీజుల దగ్గర కానివ్వండి, సర్టిఫికేట్స్ ఇచ్చే దగ్గర కానివ్వండి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లయితే ఆర్ఐఓ దృష్టిగా తీసుకొచ్చినట్లయితే ఆ కళాశాల యాజమాన్యాలకు సంబంధించి చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. మా గౌరవ సెక్రటరీ గారు మాకు కరెక్ట్గా చెప్పాడు, ఎవరు కూడాను ఏ విద్యార్థి కూడా సర్టిఫికేట్స్ ఇవ్వలేదని చెప్పేస్తని యాజమాన్యాల మీద మాకు ఫిర్యాదు అందకూడదు. ఒకవేళ కనుక ఫిర్యాదు అందినట్లయితే ఆ కళాశాల యాజమాన్యం మీద తగినటువంటి చర్యలు తీసుకోబడతాయని కూడా తెలియచేయడం జరిగింది. కాలేజీ విజిట్స్కి వచ్చామండి. అదే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ నిన్నటి నుంచే స్టార్ట్ అయినాయి. 7/1/2021 నుంచి 17/1/2021 వరకు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ జరుగుతాయి. అలాగే 18వ తేదీ నుండి ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా రన్ అవుతాయి. ఇంతకుముందు కొంతమంది విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకున్నందుకు 200 ఎస్సీ ఎస్టీ వాళ్ళు 100 రూపాయలు, ఓసీ వాళ్ళు 200 కట్టారు. అవి మళ్ళా తిరిగి గవర్నమెంట్ ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మళ్ళీ వాళ్ళకే ఇచ్చేటట్టుగానే వాళ్ళు కట్టిన రిసిప్ట్ కనుక తీసుకొచ్చి ఇచ్చినట్లయితే చూపించినట్లయితే ఎక్కడైతే జాయిన్ అవుతున్నారో అక్కడ అవి లెస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎస్ఎస్ఎస్ స్టూడెంట్స్ అందరూ కూడా మనం చేసేది ఏంటంటే త్వరగా వచ్చేసి జాయిన్ అయిపోతే 17వ తేదీలాగా అడ్మిట్ అయిపోతే 18 నుంచి క్లాసులు జరుగుతాయి. గత సంవత్సరం ఏదైతే అడ్మిషన్స్ జరిగాయో ఈ సంవత్సరం కూడా అట్లనే మాన్యువల్గానే అడ్మిషన్స్ అనేటువంటివి జరుగుతాయి. అలాగే ప్రతి సెక్షన్కి వచ్చేసి 88 మంది ఉంటారు సెక్షన్కి. కాబట్టి ఈ కళాశాలలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరికీ కూడా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ప్రతి ఒక్క విద్యార్థి మాస్క్ ధరించేటట్టుగా చూడాలి. అది ప్రతి విద్యార్థికి శానిటైజేషన్ అందించాలి. అలాగే రూమ్స్ అన్నీ కూడాను స్టూడెంట్స్ కూర్చునేటువంటి రూమ్స్ అన్నీ కూడా శానిటైజ్ చేయాలి. లైబ్రరీ రూమ్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, అన్నీ కూడా శానిటైజ్ చేయాలి. అలాగే విద్యార్థులు అందరూ కూడా సెకండ్ ఇయర్ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా మీకు ఎగ్జామినేషన్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఇది కోవిడ్ కదా, లాస్ట్ ఇయర్ లాగా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఎత్తేసినట్టుగా ఎగ్జామ్స్ ఎత్తేస్తారు అని చెప్పి అపోలో గురికాకంటే తప్పనిసరిగా ఎగ్జామినేషన్స్ మార్చిలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఉంటాయి తప్పనిసరిగా.